విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ మహాశిల్ప ఆవిష్కరణ సందర్భంగా గుంటూరులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈబీసీ వర్గాలు అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా పాలన సాగిస్తూ ఉన్నారని కొనియాడారు. గుంటూరు లాడ్జ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఎక్కడా లేని విధంగా బెజవాడ నడి ఒడ్డులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. పూర్తిగా దానికి పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో మీదుగా అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించనున్నారు. దీనికి రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. వారిని అడిగి తెలుసుకున్న వర్గాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సేవలకి నిదర్శనమే 125 అడుగుల విగ్రహం. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే చెప్పారో ప్రతి దాంట్లో రిజర్వేషన్ నేను కల్పిస్తాను. ప్రతి దాంట్లో కూడా అంటే ఏంటి, నామినేట్ పదవిలో కూడా రిజర్వేషన్ ఇచ్చారు, ఎండోమెంట్లో కూడా రిజర్వేషన్ పదవులు ఇచ్చారు. అలాంటివి చేసిన తరువాత మాత్రమే 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చాలా ఆనందంగా ఈరోజు పండుగ వాతావరణం అండి మా దళిత వర్గానికి. ఎందుకంటే మేము మొట్టమొదటి నుంచి కూడా మరి దళిత సంఘాలు చేస్తూ ఉన్నాము. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయండి, ఇంతటి మహత్కార్యాన్ని ఇంత ధైర్యంగా మరి మా దళితులకు భారతదేశంలోనే చారిత్రాత్మకంగా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అని చెప్పాలి. ఇంత ధైర్యం ఎవరు చేయలేదు. గత ప్రభుత్వాలు చూసుకుంటే ఎస్సీలో మేము పుట్టాలని ఒక ఆయన 2 రోజుల క్రితం చూస్తుండే మరి కుప్పంలో ఒక ఇంట్లో మరి ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజున మాజీ మంత్రి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఒకసారి మంత్రి అయినటువంటి మా దళిత నాయకుడేమో వెనక నుంచొని ఉన్నాడు. మేము పేపర్లోనూ మీడియాలను చూసి చాలా సిగ్గుపడ్డాము, చాలా వేదన చెందాము. ఈ రోజున చూస్తే ఏ కార్యక్రమం చేసినా కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు మా తమ్ముడు నందిగం సురేష్ని పక్కన పెట్టుకుంటాడు, మా అన్న మేరుగ నాగార్జున గారిని పక్కన పెట్టుకునే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. మరి ఇది దళిత జాతికి వాళ్ళు ఇస్తున్న కానుక కాదా అని చెప్పి మేము మరి యావత్ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని ఎవరు కూడా ఈ విధంగా గౌరవించరా. జగన్మోహన్ రెడ్డి గారు మరి మాకు ఇచ్చిన హామీలని వాటన్నిటిని అంబేద్కర్ గారి రూపంలో 125 అడుగుల ఎత్తున మమ్మల్ని నించోబెట్టాడు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ చేయూతనిచ్చి ఆయన ఇంకా ముందుకు నడిచి నెక్స్ట్ కూడా కాబోయేది మా జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన గెలుపుకు మేము కృషి చేస్తాము. మా బీసీ సంఘాల తరఫున నేను ఆయన కృతజ్ఞత తెలియదు. 125 అడుగుల విగ్రహం విజయవాడ నడిబొడ్డులో పెట్టడమే జగన్మోహన్ రెడ్డి గారి ధైర్యానికి, జగన్మోహన్ రెడ్డి గారి సాహసానికి నిలువెత్తు రూపం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ప్రత్యేకమైన స్థానం కల్పిస్తున్నాను, ఇదిగో చూడండి అని చూపించడానికి ఆ విగ్రహం పెట్టినట్టు కనబడుతుంది మాకు. మోహన్ రెడ్డి గారు ఆశయ సాధన ఏంటి అంటే బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేర్చటమే. సొంత గృహాలు కానీ ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేసి అమ్మఒడి మరి ఆడపిల్లలకి దిశా చట్టం తీసుకొచ్చి సంరక్షణగా ఉండడం, మరి చేయూత అనే కార్యక్రమాలు ఇచ్చి అటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక సీఎం ఎవరైనా ఉండారంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారే, మా జగన్ అన్న. మేమెప్పుడు దళితులమే, మా జగన్ అన్నకు అండగా ఉంటామని. ఈ దేశంలోనే 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించలేదు. మరి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మరి విజయవాడ నడిబొడ్డులో 20 ఎకరాల స్థలంలో సుమారుగా 206 అడుగుల ఎత్తులో మరి అంబేద్కర్ గారి విగ్రహం నిర్మిస్తూ దళితులందరికీ ఒక ఆత్మస్థైర్యాన్ని నిలిపారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కులదైవంగా కొలుచుకునే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయనని రాజ్య అధికారం అందరి దగ్గర ఉండాలి, కొందరి దగ్గరే కాదు అని మన సీఎం గారు చెప్పిన విధానం, ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్లో మా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలో ఉన్న పేదల్ని మా నెత్తి మీద పెట్టుకొని రాజ్య అధికారం అనేది అందరి దగ్గరికి పంచాలి, అందరికి ఇవ్వాలి అనే ఒక ధ్యేయంతో అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా
పాలన జరుగుతుంది. పూర్తిగా ఎప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఇలాంటి ఆలోచన చేయలేదు. సాయంత్రం ఏదైతే అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకి మేమంతా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నామని కూడా గుంటూరు వాసులు చెప్తున్నారు. కెమెరాన్ బాషాతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.